సూచనల గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు గోదావరి ప్రాంతానికి నిర్విరియం జరిగే ఆలోచన విధానంపై చర్చ జరగాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు గోదావరి కావేరి అనుసంధాన పథకం తెలంగాణ మిగిలిన ఏకైక జలసంపద దోపిడీకేనని ఆయన విమర్శించారు ప్రభుత్వ పథకాలు ఎన్నికల లంచాలుగా ప్రకటించుకోవడంపై ఈసీ చర్యలుగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజేందర్ శ్రీనివాస్ యాదవ్ సుధాకర్ ముదిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు पब्लिक सर्वीस कमीशन स्पष्ट कट आफ मार्क अने मेमे मोटमोदारी इधी कट आफ मार्क अने सिस्टम मार्गदर्शक ट्रांसपरेंस कट आफ सिस्टम एक्डते इकड़ अन्यायम जगे अवकाश दाँ ट्रांसपरेंट अवकाश पद्धति अच्छे पब्लिक सर्वीस कार्यक्रम खचिता एनो अना कल अंदर मोटमोदे यूनियन गवर्नमेंट सिस्टम लो सुप्रीम कोर्ट सिस्टम लो कट आफ मार्क विषय में ईबीसी रिजर्वेशन सेवा को इंप्लीमेंटो ईबीसी अने ओसी लपट 10% रिजर्वेशन तप टोटल रिजर्व्ड कैटगरी लपट 10% सिस्टम का ప్రభుత్వాలు స్పష్టంగా గుర్తించుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాము అయితే దీని మీద గత 3 సంవత్సరాలుగా మాకు ఎన్నో సందర్భాల్లో పట గతంలో ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ లోపల కూడా మేము దాదాపు 5-6 సంవత్సరాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము ప్రభుత్వాలు ఈ విషయం గుర్తించడం లేదు ఇకనైనా గాని గుర్తించాలి అంటే 100% లో 10% కాదు కేవలం 50% లో 10% మాత్రమే అనేటటువంటిది దీంట్ లోపట ఈ రేఖను గుర్తించకపోతే 5% అడిషనల్ గా ఈబీసీ రిజర్వేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచేనా గాని ఈ విషయం లోపట ప్రభుత్వం స్పష్టంగా తీసుకోకపోతే ఈ ప్రభుత్వము రిజర్వ్డ్ వర్గాలకు విద్రేకం అని చెప్పేసి మేము స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా గోదావరి తెలంగాణకు ఉన్నటువంటి ఏకైక మిగిలిపోయినటువంటి ఆస్తి అది ఈ తెలంగాణ గోదావరి మీద కూడా జలదోపిడీ చేసేటటువంటి అతిపెద్ద కుట్ర అనేటటువంటి జరుగుతుంది ఈ విషయం మీద మేధావులందరూ కూడా తీవ్రంగా చర్చ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే 3 టిఎంసీల కొరకు వచ్చినటువంటి కృష్ణ తెలుగుగంగ అనేటటువంటి ప్రాజెక్టు తెలుగుగంగ అనేటటువంటి ప్రాజెక్టు 1987 లో మద్రాస్కు 3 టిఎంసీల నీరు కొరకు అనేటటువంటిది వచ్చింది అది అది ఈ రోజు ఏమైందంటే 300 టిఎంసీల కృష్ణా జలదోపిడీ అయింది దీని కారణంగా కృష్ణా నది అనేటటువంటిది తెలంగాణ ప్రాంతానికి పోగొట్టుకునేటువంటి ఆస్తిలాగా తయారైపోయింది ఇప్పుడు ఈ 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి గోదావరి మీద తీసుకొస్తుంటారు గోదావరి కావేరి అనేటటువంటిది ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం ద్వారా నదుల అనుసంధానం పేరు మీద ఈ ఏదైతే మోసం జరగబోతుందో ఈ మోసానికి మరొకసారి కూడా మేధావులందరూ కూడా చర్చోపచర్యలు చేయాలని చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న